అందరికీ నమస్కారం మీనరాశివారికి ఆగస్టు నెలలో ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గోచార ఫలితాలు మీనరాశివారికి ఈ నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి శని ఈ నెల అంతా పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు మీరు ఆరోగ్యం ఖర్చుల పట్ల శ్రద్ధ వహించాలి ఇవి మీకు ఆందోళన కలిగిస్తాయి రాహువు ఈ నెల మొత్తం రాశిలో ఉండటం వల్ల వివిధ సమస్యలను మీరే పరిష్కరించుకుంటారు అనవసరమైన ఖర్చులు మరియు చెడు ఆహారపు అలవాట్లు మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి ఇవి మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి బృహస్పతి అనుగ్రహం ఆదాయ స్థాయిలను పెంచుతుంది కార్యాలయంలో జాగ్రత్తగా కొనసాగండి మీ సహోద్యోగుల మద్దతు కూడా పొందండి వారు మీ ధైర్యాన్ని పెంచడంలో మీకు సహాయం చేస్తారు కార్యాలయంలో పరిస్థితిని కూడా మెరుగుపరుస్తారు వ్యాపార వ్యక్తులు హెచ్చుతగ్గులు ఎదుర్కొంటారు ప్రేమ సంబంధాలకు ఈ నెల అంత అనుకూలముగా లేదు ఈ నెలలో ఐదవ ఇంట్లో సూర్య భగవానుడు ఉండటం వల్ల విభేదాలు ఏర్పడవచ్చు ఈ నెల రెండవ సగం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహితులు అనవసరమైన అనుమానాస్పద అవకాశాలకు దూరంగా ఉండాలి విద్యార్థులకు ఇది తగిన సమయం మీ కృషి విజయాన్ని తెస్తుంది కుటుంబంలో కూడా ఆనందం ఉంటుంది అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది కుటుంబ జీవితం మీనరాశివారికి కుటుంబ జీవితం పరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంటికి అధిపతి అయిన కుజుడు మూడవ ఇంటిలో ఉంటాడు మీరు మీ తోబుట్టువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు మూడవ ఇంట్లో కుజుడు మరియు బృహస్పతి ఉండటం వల్ల తోబుట్టువులతో అనుకూలమైన సంబంధాలు ఏర్పడతాయి మీరు తోబుట్టువుల సంక్షేమం గురించి ఆలోచిస్తారు ప్రతి సందర్భంలో వారికి మద్దతు ఇస్తారు రెండవ ఇంటిపై తిరోగమన శని దృష్టి వివిధ కుటుంబ విషయాలలో వాదనలు పెరగడానికి దారితీయవచ్చు కానీ మీ తెలివితేటలతో పరిస్థితి నుండి బయటపడవచ్చు నాల్గవ ఇంటికి అధిపతి బుధుడు ఆరవ ఇంట్లో ఉంటాడు ఇది కొంత చర్చకు దారితీస్తుంది అందువల్ల అనుమానాస్పద పరిస్థితులలో చర్చ పెరుగుతుంది మీరు వాగువాదాలకు దూరంగా ఉండాలి ఆగస్టు ఇరవై రెండు నుండి తిరోగమన బుధుడు యొక్క ప్రభావం ఇంట్లో వివిధ రకాల తగాదాలకు దారితీస్తుంది కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఈ నెల రెండవ భాగంలో తల్లి అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి వృత్తి ఉద్యోగాలు మీనరాశివారికి ఈ నెల వృత్తిపరంగా చూస్తే ఈ నెల చాలా మితంగా ఉంటుంది పదవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి అంగారకుడితో పాటు మూడవ ఇంట్లో ఉంటాడు దీనివల్ల మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి కార్యాలయంలో పనిని సకాలంలో తగిన రీతిలో పూర్తి చేస్తారు అలాగే కార్యాలయంలో సహోద్యోగుల నుండి మద్దతు పొందండి సహోద్యోగుల నుండి సరైన సలహా మరియు మద్దతు మీలో విశ్వాసాన్ని కలిగిస్తుంది మీ పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది ఉద్యోగస్థితి మెరుగుపడుతుంది బృహస్పతి సహోద్యోగులలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందేలా చేస్తుంది మీరు సహోద్యోగుల సంతోషం మరియు దుఃఖాలలో వారికి మద్దతు ఇస్తారు వారి ఆలోచనలను అర్థం చేసుకుంటారు వారికి తగిన కూడా అందిస్తారు దాని కారణంగా సహచరులు మీతో కనెక్ట్ అయినట్లు భావిస్తారు ఆరవ ఇంటికి అధిపతి సూర్యుడు ఈ నెల ప్రారంభంలో ఐదవ ఇంట్లో ఉంటాడు ఉద్యోగంలో కొత్త అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగాలు మార్చడానికి మరియు కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడానికి ఆసక్తి ఉంటే ఈ కాలంలో విజయ అవకాశాలు చాలా ప్రముఖంగా ఉంటాయి నెల రెండవ భాగంలో సూర్యుడు ఆగస్టు పదహారున సింహరాశిలో ఆరవ స్థానంలోకి ప్రవేశిస్తాడు కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు శాంతిస్తారు ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది కార్యాలయంలో మంచి విజయానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారం మీనరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా చూస్తే వ్యాపారవేత్తలకు కార్యకలాపాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి రాహువు మొదటి ఇంట్లో ఉంటాడు కేతువు ఈ నెల మొత్తం ఏడవ ఇంట్లో ఉంటాడు ఇది వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశముంది ఏడవ ఇంటికి అధిపతి బుధుడు ఈ నెల మొదటి భాగంలో ఆరవ ఇంట్లో ఉంటాడు దీనివలన వ్యాపార ఖర్చులు పెరుగుతాయి మీరు కొన్ని కీలకమైన మూలధన పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది కాని ఆగస్టు ఇరవై రెండు నుండి బుధుడు ఐదవ ఇంట్లో తిరోగమన స్థితిలోకి వెళతాడు దీనివలన నిలిచిపోయిన కార్యకలాపాలను పూర్తి చేయగలుగుతారు మీరు పాత ప్రాజెక్టులపై కొంత చర్చను కూడా నిర్వహించవచ్చు దానిని మళ్లీ పునః ప్రారంభించవచ్చు దాంతో వ్యాపారాలకు లాభాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఆర్థిక స్థితి మీనరాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటాడు దీనివలన ఖర్చులు విస్తృతంగా పెరుగుతాయి ఏం చేయాలో పాలుపోక మీరు ఆందోళనకు గురవుతారు బుధుడు శుక్రుడు ఆరవ ఇంటిలో ఉంటూ పన్నెండవ ఇంటిపై దృష్టిని ఉంచుతారు దీనివల్ల మొత్తం ఖర్చులు పెరుగుతాయి అటువంటి ఇబ్బందిని నివారించడానికి సంబంధితమైన వాటిని కనుగొనండి మొదటి ఇంట్లో రాహువు ఉండటం వల్ల అజాగ్రత్తగా ఉంటారు ఆలోచన లేకుండా ఖర్చు చేయడం మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది అయితే బృహస్పతి తొమ్మిదవ మరియు పదకొండవ ఇంటిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటారు మీకు మంచి ఆదాయాన్ని కూడా అందిస్తారు ఆగస్టు పదహారున సూర్యుడు ఆరవ ఇంటికి వెళతాడు ఇది ప్రభుత్వ రంగంలో మీకు విజయాన్ని కలిగిస్తుంది అదే సమయంలో రెట్రోగ్రేడ్ బుధుడు పదకొండవ ఇంటిని చూస్తుంది దీనివలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యం మీనరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం హెచ్చుతగ్గులతో ఉంటుంది ఈ నెలలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఈ నెల ప్రారంభంలో బుధుడు శుక్రుడు ఆరవ ఇంటిలో ఉంటారు ఈ నెల అంతా శని పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటారు ఇది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది మీకు కళ్లకు సంబంధించిన సమస్యలు నీరు కారడం లేదా కళ్ల మంటలు నిద్ర సమస్యలు కాలు ఒత్తిడి లేదా గాయమంటి సమస్యలను ఎదుర్కోవచ్చు నెల రెండవ భాగంలో కడుపుకు సంబంధించిన సమస్యలకూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో ఐదవ ఇంట్లో ఉంటాడు ఇది భాగస్వాముల మధ్య అహంకార ఘర్షణలకు దారితీయవచ్చు మీ భాగస్వామి కంటే మిమ్మల్ని మీరు గొప్పగా చూపించుకోవడం సంబంధానికి అనుకూలంగా ఉండదని మీరు అర్థం చేసుకోవాలి మాసం చివరి భాగంలో సూర్యుడు ఆరవ ఇంటికి వెళ్లడంతో పరిస్థితి మెరుగుపడుతుంది ఆగస్టు ఇరవై నుండి బుధుడు ఐదవ ఇంటికి తిరోగమన స్థితిలో తిరిగి వస్తాడు ఇబ్బందులకు దారితీస్తుంది మీ భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడండి వివాహితులకు ఈ నెల కొంత బలహీనంగా ఉంటుంది ఈ నెల మొత్తం ఏడవ ఇంట్లో కేతువు ఉండటం వల్ల సంబంధంలో అపార్థం చేసుకోవడం లేదా సందేహాల బారిన పడటానికి కారణం కావచ్చు అలాంటి వైఖరి సంబంధానికి ఏమాత్రం మంచిది కాదు బృహస్పతి ఈ నెల మొత్తం ఏడవ ఇంటిపై దృష్టి పెట్టడం వల్ల మీ వివాహ బంధం సురక్షితంగా ఉంటుంది ఒకరినొకరు గౌరవించుకోవడానికి అనువైన సమయం అవుతుంది ఇది సంబంధాన్ని కాపాడుకోవడంలో మీకు సహాయం చేస్తుంది కాని ఇప్పటికీ ఎవరైనా సంబంధంలో తగాదాలను నివారించడానికి ప్రయత్నించాలి మీనరాశివారు పాటించవలసిన పరిహారములో మీరు గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించండి రాగపాత్రలో సూర్యభగవానుడికి అర్ద్యం సమర్పించండి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమాన్ చాలీసాను ఏడుసార్లు పఠించండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి